పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో ఫర్నిచర్ మాయంపై విచారణ జరపండి. ధర్నా చేసిన కార్మికులు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫర్నిచర్ మాయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పురపాలిక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2013లో ప్రత్యేక అధికారి పాలనలో పురపాలిక గెస్ట్ హౌస్ నిర్వహణకు మంచాలు, పరుపులు, డైనింగ్ టేబుల్, కుర్చీలు ఏర్పాటు చేశారన్నారు. వేలాది రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ కనపడకపోవడంపై తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కార్మిక సంఘ నాయకులు శంకర్ నాయుడు, వెంకట్రావు తదితరులు డిమాండ్ చేశారు. ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రాజీవ్ కు వినతిపత్రం సమర్పించారు. తీవ్రంగా పరిగణించి వెంటనే దర్యాప్తు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐటిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా ఈ రోజు అధికారికి వినతిపత్రం ఇచ్చి తెలియజేస్తున్నాం. సమస్య పరిష్కరించి దోషులను తేల్చి కఠినంగా శిక్షించాలని మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా కోరుతున్నాం. ఇది జరగకపోతే భవిష్యత్తులో కలెక్టర్ గారి పర్యటన సందర్భంలో గ్రీవెన్స్ లో అవసరమైతే అందరం ధర్నాకు కూడా వెనుకడుగు వేసేది లేదని చెప్పి ఇలాంటి ఘటనలు కూడా జరగకూడదు. గతంలో సాలూరు పురపాలక సంఘంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఇది తలదించుకుని అపవాదం తెచ్చే కార్యక్రమం. వెంటనే దొంగిలించిన వారిపై దర్యాప్తు చేసి శాఖపరమైన చర్యలు. అనేక పనుల నిమిత్తం మేము ఆ ఎఫ్ఓల చుట్టూ వాళ్ళ చుట్టూ ఈ చుట్టూ తిరుగుతున్నాం. అందులోనే ఒక కంప్యూటర్ పెట్టి మాకు సేవలు అందించారు అనుకోండి, ఇది మరింత దీనిగా ఉంటుంది. అలాగే మన ఆఫీసులో అదనపు ఫర్నిచర్ అనేది శానిటేషన్ ఇన్స్పెక్టర్కి రేపు ఎవడో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ బెంచీలు మేము పడుకోబెట్టాలి తప్ప మాకు ఇప్పుడు ఆ కోరికలు లేవు. కానీ ఫస్ట్ ఎయిడ్ కింద పడిపోతుంది. కాబట్టి ఒక శానిటేషన్ అధికారి పనిచేసినప్పుడు అదనంగా మంచి వస్తువులు సమకూర్చి వెళ్ళాలి. కానీ ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నటువంటి మంచి